Hi, welcome to my channel Mohana's Lifestyle and please like, share and subscribe my channel. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్కిన్ బ్రైట్నింగ్ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని మనం ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ వాడన అవసరం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ సోప్ వల్ల. వింటర్లో మనం ఎక్కువగా మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ వాడతాం కాబట్టి ఈ సోప్ ఉపయోగిస్తే ఎలాంటి మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ వాడన అవసరం లేదు. వింటర్లో చర్మానికి వచ్చే డ్రైనెస్, పగుళ్ళు, స్కిన్ మంట రాకుండా ఉంటాయి ఈ సోప్ వాడటం వల్ల. ఈ సోప్ పిల్లలు, పెద్దలు అందరు ఏ వయసు వారైనా వాడవచ్చు. స్కిన్ బ్రైట్నింగ్ సోప్కి కావాల్సినవి ముందుగా సోప్ బేస్. ఇది ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది. షీ బటర్, ఇది కూడా ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది. ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్. మనం ముందుగా షీ బటర్ అంటే ఏమిటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. షీ బటర్ ఆఫ్రికన్ షీ ట్రీ నుంచి వస్తుంది. షీ ట్రీ ఫ్రూట్లో ఉండే గుజ్జులో ఫ్యాట్స్ ఉంటాయి. దీని నుంచి షీ బటర్ని తయారు చేస్తారు. ఇది చాలా మృదుగా, సాఫ్ట్గా, మెత్తగా ఉంటుంది. ఇక స్మెల్ విషయానికి వస్తే ఇది మైల్డ్గా దీని స్మెల్ ఉంటుంది. ఇది స్కిన్ మాయిశ్చరైజర్కు నిలిపి ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, ఈ అధికంగా ఉంటాయి. ఓలిక్ మరియు స్టెరిక్ సాచురేటెడ్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఉండటం వల్లే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అంతేకాకుండా డ్రై స్కిన్ మృదుగా మారుస్తుంది. ఇరిటేటెడ్ స్కిన్కు మంచి రిలీఫ్ ఇస్తుంది. డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేస్తుంది. ఎండ వలన కమ్మిన చర్మాన్ని నార్మల్గా మారుస్తుంది. ముఖ్యంగా స్కిన్లో కొలజాన్ ప్రొడక్షన్కు బూస్ట్ చేస్తాయి. కొలజాన్ లాస్ను తగ్గిస్తాయి. స్కిన్ ఫోర్స్ బ్లాక్ చేయదు. దీన్ని ఎక్కువగా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా వాడతారు. ఇప్పుడు స్కిన్ బ్రైట్నింగ్ అలోవెరా సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా సోప్ పేస్ట్ తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, అంటే కొంచెం పెద్ద గిన్నె, దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లు మరగనివ్వండి. నీళ్లు మరిగిన తర్వాత మనం సోప్ పేస్ట్ ముక్కలు వేసిన గిన్నెను మరుగుతున్న నీళ్ళ మీద పెట్టి సోప్ని కరిగే వరకు స్పూన్తో కలిపి పెట్టండి. అంటే డబుల్ బాయిల్డింగ్ మెథడ్ అన్నమాట. సోప్ బేస్ కరిగిన తర్వాత షీ బటర్ ఒక స్పూన్ వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేయండి. మరలా మరో గిన్నె తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. నేను ఆలివ్ ఆయిల్ వాడాను. ఆలివ్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. దానిలో 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేయాలి. ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా వాడచ్చు. ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే నీళ్ళతో బాగా కడగాలి 7 టైమ్స్. కడిగిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన దాన్ని మనం దీంట్లో కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిసిపోయేదాకా కలిపి దానిలోకి మనం సిద్ధం చేసి పెట్టుకున్న సోప్ బేస్ మిక్స్ వేసి మరొకసారి కలిపి మీకు నచ్చిన సోప్ మౌల్డ్స్లో పోసుకోవటమే. నేనైతే పాత ప్లాస్టిక్ కప్స్ వాడాను. స్టీల్ దాంట్లో కానీ, ప్లాస్టిక్ దాంట్లో కానీ, గాజు దాంట్లో కానీ దేంట్లో అయినా పోసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పోసుకోవచ్చు. 6-7 గంటలకు సోప్ సెట్ అయిపోతుంది. సోప్ ఎడ్జస్ట్ని చాకుతో ఒకసారి అంటే చాలు, తిరగది ట్యాప్ చేయగానే సోప్ కిందకి పడిపోతుంది. అంతే రెడీ, మన స్కిన్ బ్రైట్నింగ్ సోప్ రెడీ అయిపోతుంది. ఈ సోప్ మనం రెగ్యులర్గా వాడే సోప్స్ లాగా ఎక్కువ నురుగు రాదు. అంటే రెగ్యులర్ సోప్స్ రకరకాల కెమికల్స్, ఫ్లేవర్స్ వాడతారు, అందుకని ఎక్కువ నురుగు వస్తుంది. మనం తయారు చేసుకున్న సోప్లో అంతగా నురగ రాదు. మరీ తక్కువ రాదు, మరీ ఎక్కువ రాదు, మధ్య రకంగా నురుగు వస్తుంది. కానీ మాయిశ్చరైజర్ లాగా బాగా పనిచేస్తుంది. మరలా మనము మన స్కిన్కి ఎలాంటి క్రీమ్స్ వాడిన అవసరం లేదు. ఈ సోప్కి ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి మీరు కావాలనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కొంచెం వేసుకోవచ్చు. మీరు ఏ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్లేవర్స్ వాడితే సోప్కి ఆ స్మెల్ ఆ వాసన అయితే వస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.